బోధనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే షకీల్ ను అక్కడ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఏడేళ్లైనా ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తారు. కారు దిగిన ఎమ్మెల్యే షకీల్ బూతుల పురాణం అందుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ గ్రామస్తులు కూడా ఆగ్రహించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ భవాని. బోధన్ మండలంలో ఎమ్మెల్యే పర్యటిస్తున్న నేపథ్యంలో షకీల్ ఎమ్మెల్యే షకీల్ ను అక్కడ గ్రామస్తులు అంతా అడ్డుకోవడం జరిగింది. ఏడేళ్లైనా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తలేరనే కోణంలో ఇప్పటివరకు ఆందోళన చేపట్టారు. ఆందోళన ఉధృతంగా పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఆందోళన దిగిన ప్రజలపై ఎమ్మెల్యే షకీల్ ఆగ్రహానికి వ్యక్తం చేశాడు. కారు దిగి బూతు పురాణం మొదలు పెట్టాడు. కారు దిగి బూతు పురాణం మొదలు పెట్టడంతో ఆందోళన తీవ్రతరం అయిపోయింది. అక్కడ ఉన్న పోలీసులు అందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. ఇప్పటి వరకు గ్రామంలో ఒక్కరికి కూడా కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని గ్రామస్తులు అంతా ఆందోళన చేపట్టారు. దీంతో ఒక్కసారిగా బోధనలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే డబుల్ బెడ్రూమ్ అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చేపట్టారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే కారును అడ్డుకోవడం జరిగింది. ఎమ్మెల్యేని అడ్డుకొని మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తలేరని చెప్పి కోణంలో వాళ్ళంతా ఆందోళన చేపట్టారు. పోలీసులు అయితే వారిని చెరగొట్టారు. కాకపోతే ఎమ్మెల్యే కారు దిగి ఎవరైతే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై బూతుపూర్వం చాలేయడంతో ఆందోళన తీవ్రతరమని చెప్పుకోవచ్చు. Thank you, Rajesh.